కోవిడ్ 19 నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు కంబం విఎస్ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు 8-9వ తరగతి పిల్లలతో క్లాస్ రూమ్ లో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. హెడ్ మాస్టర్ మేడం మాట్లాడుతూ, నవంబర్ 2న స్కూల్ రీఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. కరోనా భయం ఇంకా ప్రజల్లో ఉందని, పిల్లలని ఇంకా స్కూల్కి పంపడం లేదని అన్నారు. పిల్లలు హాజరు శాతం చాలా తక్కువగా ఉంది అని తెలిపారు. ప్రభుత్వం కరోనా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, తల్లిదండ్రులు కరోనా భయం పోగొట్టుకుని పిల్లలని ధైర్యంగా స్కూల్కి పంపించాలని పేర్కొన్నారు. నేపథ్యంలో నవంబర్ 2వ తారీఖు నుండి పాఠశాలలు ప్రారంభించాము. 9-10 వరకు అయితే విద్యార్థుల ఆధార శాతం చాలా తక్కువగా ఉంది. తల్లిదండ్రుల్లో దీని గురించి కాస్త భయాందోళనలు ఉన్నాయి. ఇందువల్ల పిల్లల్ని పంపించడానికి పెద్దగా ఇష్టపడుతుంది. మరి మేము కూడా స్కూల్లో పిల్లలకి కోవిడ్ నిబంధనలు ప్రతిరోజు ప్రతి పీరియడ్ తీసుకోవాలని చెప్తున్నారు. పిల్లలు కూడా డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ శుభ్రం చేసుకుంటూ తర్వాత వేరే సో దీని గురించి పేరెంట్స్ అవసరం లేదు. అవునా, స్ట్రెంత్ ఏమన్నా పెరిగారా మేడం? లాస్ట్ టైం అంతే. అందరికీ కరోనా మీద అవగాహన ఉందా?